ప్రేమ యేసుని ప్రేమ ప్రైస్ లా ప్రభు నందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ యొక్క శుక్రవారం మనకి గుడ్ ఫ్రైడే ఆరాధన సర్పవరం యెరూషలేం చర్చిలో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. కాకినాడ ఈహెచ్ఎంలో ఉదయం 9 గంటల నుండే మధ్యాహ్నం 3 గంటల వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. అలాగే గొల్లపురంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. ప్రాయ ప్రాంతంలో వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, రండి. మనందరి కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణనాథుని యేసయ్యను మనం స్తుతించుకొని ఆరాధించుకుందాం. ఆ రోజు ప్రత్యేకించి అందరూ ఉపవాసం ఉండి దేవుని మందిరంలో మనం గడుపుదాం, దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామండి. 79వ కీర్తన, ఆసాపు భక్తుడు రాసిన కీర్తన ధ్యానం చేద్దాం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు, వారిని పాతిపెట్టి వారు ఎవరూ లేరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలైనా, మీకే మహిమను గంతను ఆరోపిస్తున్నాం. ఇదిగో దేవా, నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, ఈ వాక్యం అందరికీ నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఆసాపు ఎంతో భారంతో దేవునికి తన ప్రజలను గూర్చిన గొప్ప వాక్యాలు లేకపోతే గొప్ప మాటలు వారితో దేవునితో తెలియజేస్తున్నాడు. తన ప్రజలను గూర్చిన మరును దేవునికి తెలియజేస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అన్యజనుల స్వాస్థ్యంలోనికి, దేవుని యొక్క స్వాస్థ్యంలోనికి అన్యజనులు వచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు. అంతేకాదు, నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. దేవునికి కోపం వచ్చింది ఇస్రాయేల్ ప్రజల మీద, ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాట వినక తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అనేక సార్లు వారిని గద్దించినప్పటికీ, ప్రవక్తలను పంపించినప్పటికీ మాట విన్నప్పుడు దేవునికి కోపం వస్తుంది. ఆయన కోపం వచ్చినప్పుడు మనల్ని విడిచిపెడతాడు. ఆయన విడిచిపెట్టినప్పుడు వెంటనే అపవాది మన యొక్క స్వాస్థ్యంలోనికి వస్తాడు. నీ స్వాస్థ్యం అంటున్నాడు ఇక్కడ ఆసాపు. దేవుని స్వాస్థ్యమే మనము. మనము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉంటామో అపవాది మనల్ని, ఇంకా వాడికి చోటు వస్తారు, మన మీద ఒక అధికారం వస్తారు. మన మాట వినంతసేపు, దేవుని మాటకు లోబడినంతసేపు వాడు మనల్ని ఏమీ చేయలేడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినము, దేవుని కోపం వచ్చి ఆయన మౌనంగా ఉంటాడు, మనల్ని పట్టించుకోకుండా కొద్ది రోజులు ఉంటాడు, ఆ యొక్క సమయంలో అపవాది మన స్వాస్థ్యంలోనికి, దేవుని స్వాస్థ్యంలోనికి వస్తాడు. వాడి రావటమే ఇంకా అంత అపవిత్రమే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. ఎప్పుడైతే అపవాది వచ్చాడో, ఇంకా మన కుటుంబాల్లోనూ, మన యొక్క ప్రాంతంలోనూ ఏంటి, మనకి ఇంకా పవిత్రత ఉండదు, అపవిత్రతే ఉంటుంది. వాడు అపవిత్రపరిచేవాడు. కాబట్టి అందుకనే అపవాదికి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. అపవాదిని మనం జయించేలాగా ఉండాలి తప్ప, ఏంటి, దేవుని మాట వింటే మనం ఎప్పుడు అపవాదిని జయిస్తాం,
అసలు అపవాది నీ వైపు చూడడానికి కూడా వాడు కష్టపడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా మనం దేవుని మాట వినటం అనేది మనకు ఆశీర్వాదం. ఎండి బలర్పించడం కంటే దేవుని మాట వినట శ్రేష్టమని సమూయేలు ఎండి సౌలు రాజుతో చెప్తాడు. కాబట్టి మనం దేవుని మాట వినటమే అన్నిటికంటే దేవునికి ఇష్టమైనది. వాడు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నా. ఎప్పుడైతే మన స్వాస్థ్యంలోనికి వాడు వస్తాడో ఎండి నిజంగా వాడు నాశనాన్ని తీసుకొస్తాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలను అన్యజనులు వచ్చి శోధిస్తున్నారో జయిస్తున్నారో వాళ్ళ కళేబరాలని ఎండి భూజంతువులకు ఆకాశ పక్షులకు భక్తుల శవాలని సురుతున్నారంట. చూడండి ఎంత గతి పట్టేసిందో. కాబట్టి ఎంత మరి దేవుడు విడిచిపెడితే మన చుట్టూ ఇంకా కంచి ఉండదు, మనకు భద్రత ఉండదు, మనకు ప్రొటెక్షన్ ఉండదు. అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన కోపాన్ని రేపే పనులు మనము చేయకుండా ఉండటము మనందరికీ ఆశీర్వాదం. నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో, ఎందుకంటే నీ జీవితం ఎప్పుడు బాగుండాలంటే దేవునికి లోబడటం నేర్చుకో, సరిదిద్దుకో, తప్పులు దిద్దుకో. ఒకవేళ తప్పులు పొరపాట్లు చేసి ఉంటే ఏ ప్రభా ఇదిగో నాకు ఇదిగో నీ పనిలో ప్రభా ఈ యొక్క విషయంలో నిన్ను తప్పు పని చేశాను, ఇదిగో నేను నిన్ను దుఃఖపెట్టాను, నిన్ను బాధ పెట్టానని హృదయంతో ఏంటి మనసా వాచ పక్షాత్తాపాన్ని పొంది దేవుని బ్రతిమాలతో వెంటనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. సాతానికి నిన్ను అప్పచెప్పడం. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఒకవేళ పొరపాట్లు చేసిన మనుషులు కాబట్టి వెంటనే తప్పులు దిద్దుకున్నప్పుడు దేవుడు క్షమించేవాడుగా ఉంటాడు. మూడవ చిన్న అంటాడు, ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేం చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు, వారిని పాతిపెట్టి వారు లేరు. ఎంత గతి పట్టిందో ఇస్రాయేలీకి. ఏంటి వాళ్ళ యొక్క రక్తం అట కాలవలే పారుతుందట. ఏంటి వాళ్ళు పాతిపెట్టేవారు, శవాలు పాతిపెట్టేవారు కూడా ఇంకొకరు లేరు. చూసారండి మధ్యన కరోనా వచ్చినప్పుడు కొన్ని దేశాలను మరి ఆ కరోనా మొత్తినప్పుడు నిజంగా దేవుడే మొత్తినప్పుడు నిజంగా శవాలు పాతి పెట్టడానికి కూడా మనుషులు లేని పరిస్థితులు ఎన్నో అగ్ర రాజ్యాలు అనుకున్న దేశాలు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయినాయి. చూసారండి మనుషుల యొక్క పాపము దేవునికి ఉగ్రతను కలగజేసినప్పుడు ఇక ఆ ఉగ్రత నుంచి మనం తప్పించేవారు ఎవరు కూడా ఉండరు. దేవుడే మనల్ని విడిచిపెడితే మన గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకని దేవుడు చెప్పినట్లుగా ప్రతిరోజు ప్రార్థనలోను వాక్యంలోను విశ్వాసంలోను ఎండి సువార్తలను మనం ఉన్నప్పుడు అన్నిటి చుట్టూ మన చుట్టూ ఆయన కంచి వేస్తాడు. ఎండి దేవుని స్వాస్థ్యంలోనికి అన్యజనులు వచ్చే పని ఉండదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు దేవుని దుఃఖపెట్టే వాళ్ళ ఉన్నారా, ఇప్పుడే క్షమించమని దేవుడిని మొరపెట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మరలా మిమ్మల్ని చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మాట్లాడ ఈ వాక్యాన్ని బట్టి అనేక మంది సరిదిద్దుకోవడానికి నీ కృప దయచే. నీ కృపాన్ని తెప్పించే వారంగా కాకుండా నేను సంతోషపెట్టే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ నోవాను దేవుడు దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును మంచి దీవెనలతో నింపి తన భవిష్యత్తులో మంచి కార్యాలు జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ నోవా.